వ్యవసాయం 25,000 సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ఎక్కువ శాతం మహిళల చేత ప్రాచీన నాగరికత వల్లే మహిళలకు వ్యవసాయం సాధ్యమైందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం హైటెక్ సిటీలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పంటలకు అనేక రకాలైన మందులను వాడటంతో దేశ మానవాళికి ఆలస్యం లాంటి వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి జగదీశ్వరరావు మాట్లాడుతూ, ఆహారం పట్ల మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రాచీన పద్ధతుల్లాగా వంటలు చేస్తున్నారని ఆయన భావించారు. ఇలాంటి సందర్భాల్లో దేశ మానవాళికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని స్పష్టం చేశారు. అనాది నుండి నేటి నాగరికత వరకు వ్యవసాయంలో మహిళలదే పైచేయి ఉందని సూచించారు. యావత్ రాష్ట్రాల్లో వాతావరణ కాలుష్యంలో పెను మార్పులు చోటు చేసుకుండా తిను ఆహారంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. ఏం చెప్పారు, తెలంగాణ కోసం మీ చాలా చెప్పారు, ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నారు. తప్పకుండా ఇండియాలో నెంబర్ వన్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్. భారతదేశం